పాత సీఎం పెద్ద మనిషి రోశయ్య తాత పెద్ద సుట్టం లెక్క వచ్చిండు. మీ ఇంట్లో మీ కొడుకు కోడలు ఎట్లా చూస్తారు మిమ్మల్ని? మా ఇంట్లోనే అయితే గిట్ల చూస్తుర్రు అని మాట్లాడుకుర్రట ముసలోళ్ళంతా. ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకొని ఓదార్చుకున్నారు. ఏవి కాలేజీలో 3 రోజులు ముచ్చట్లు పెట్టుకొని హక్కుల కోసం కొట్లాడతారట. ఎవ్వరిని మందలిచ్చినా దుఃఖమాగని మాటలే. విధంగా ప్రత్యేకించి ఏదో ఉండి ఎక్కడ నుండి ఏమైనా చేయని పైసలు పంపుతాంటే పైసలు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యం, అభిమానం ముఖ్యం, వాళ్ళతోటి వాత్సల్యం ముఖ్యం, బాగున్నామని అనడం వల్ల ముఖ్యం, బాగున్నామనేటువంటి ఇవ్వండి. తింటానికి తిండి లేదు, నిరామయంగా అయిపోయినాం, పిల్లలు జాగ్రత్త చూడటం లేదు. కానీ ఎక్కువ మంది పెద్దలు జీవితంలో తెలుసుకున్నది ఏంటిదంటే, ఏం చేస్తారు ఆస్తులు అవునే అమ్మేసేది ఉన్నో పిల్లలంతా అమెరికా పంపిస్తారు రష్యా పంపిస్తానంటారు. ఎందుకు? వాళ్ళు ఏదో మీకు రేపు విమానాల్లో తిప్పుతారని, రాకెట్లో తిప్పుతారని మీరు పంపిస్తారు. చివరికి ఏం చేస్తారు? చచ్చిపోతే శవం చూడడం కూడా రావడం లేదు పిల్లలు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఎక్సెప్ట్ వైఫ్ తప్ప మన కోసము మనము హ్యాపీగా బతికి హ్యాపీగా చనిపోయే ముందు హ్యాపీగా చావాలని క్లుప్తంగా నా 60 వరకు మీరు మీ పిల్లల కోసం కుటుంబం కోసం కష్టపడ్డారు, 60 తర్వాత మీకోసం జీవించండి, మీరు మీ భార్య కోసం. మీ సొమ్ము ఏది ఉందో అది మీ పేరు మీదే ఉంచుకోండి. శాత కాకుండా అయినాక బీపీలు షుగర్లతో నవ్వుతుంటారు కదా, కానీ గీ కాక ఏమంటున్నాడంటే, బీపీ అంటే ఏముండదండి, మగాడికి భార్య పిల్లలు బీపీ, ఆడవాళ్ళకి భర్త పిల్లలు బీపీ అంతే. అంటే అమ్మైనా నాయనైనా నా పిల్లలు మంచిగా బతకాలి అనే ఆత్రంతోనే బీపీలు పెంచుకుంటారు అంటున్నాడు. కాలరేఖలు అన్నప్పుడే కొడుకైనా బిడ్డైనా అటు ఇంకా ఒంటరి బతుకులే చాలా మందికి. కానీ ఇవాళ మన పెద్దలను మనం ఎట్లా చూస్తున్నామో రేపు మన పిల్లలు మనలను కూడా అట్లనే చూస్తారని అయితే మర్చిపోవద్దు.